కొమరవెల్లి మల్లన్నకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు పదకొండు కోట్లు పన్ను చెల్లించాలని కొమరవెల్లి దేవాలయానికి నోటీసులు జారీ చేశారు గడువు ముగిసిన రిటర్న్లు పన్నెండు ఏ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో నోటీసులు జారీ చేసింది దేవాలయానికి ఐటీ నోటీసులు జారీ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పదకొండు కోట్ల రూపాయల పన్నులు కట్టాలి అంటూ ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు రాష్ట్రంలో దేవుళ్లకే ఐటీ నోటీసులా అధికారులు దేవుళ్లను వదలరా అని భక్తులు చర్చించుకుంటున్నారు ఆలయంలో ప్రతి ఏటా టెండర్లు కాంట్రాక్టు పనులు ఉద్యోగుల జీత భత్యాలపై ఆదాయ పన్నుల ఐటీ చెల్లింపులు భక్తుల దాతల విరాళాలు బ్యాంక్ డిపాజిట్లు తదితర అంశాల గురించి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల వరకు ఐటీ రిటర్న్కు సంబంధించిన అంశాలపై సెప్టెంబర్ ముప్పైలోగా సమర్పించాలని ఐటీ అధికారులు మల్లికార్జున స్వామి ఆలయ అధికారులకు నోటీసులు అందజేశారు మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ది పనుల కోసం రెండు వేల పదిహేడు సంవత్సరంలో సీఎం కేసీఆర్ పది కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఆ నిధులతో యాబై గదుల సత్రం కల్వర్ట్లు ఆలయ పరిసరాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేశారు వాటికి సంబంధించిన నిధులను ఆలయ ఖాతా నుండి పంచాయతీ నిధులకు మండించారు వాటికి సంబంధించిన నిధులు ఐటీ జీఎస్టీపై అధికారులు నోటీసులు జారీ చేశారు ఆదాయ పన్ను మినహాయింపు కోసం గడువు ముగిసినప్పటికీ పన్నెండు ఏ రిజిస్టేషన్ను ఆలయ అధికారులు పట్టించుకోలేదు అంతేకాదు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఐటీ రిటర్న్లను ఆదాయ పన్ను శాఖకు సమర్పించలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఐటీ రిటర్న్లు ఆడిట్ వివరాలను సమర్పించాలని నోటీసులు జారీ చేసింది ఆలయ అధికారుల నిర్లక్ష్యంతోనే ఐటీ నోటీసులు జారీ అయ్యాయని భక్తులు మండిపడుతున్నారు రెగ్యులర్ ఈవో గారిని ఇవ్వకపోవడం ఇంకా పెద్ద తప్పిదం ఇప్పటివరకు రెగ్యులర్ ఈవో అదే రెగ్యులర్ ఈవో ఉండుండే ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఏం జరుగుతుంది స్వామివారికి అకౌంట్కి ఏమేం పత్రాలు ఉంటాయి ఇంకా ఏమేమి రిజిస్ట్రేషన్ చేయాలి స్వామివారి ఆదాయానికి గండి పడకుండా ఉండడానికి ఏమేమి కారణాలు ఉంటాయి ఐటీ శాఖ సంబంధించిన దాంట్లో టువెల్ఏ అని ఒకటి అది అధికారం ఉంటుంది అందులో రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఇది ధార్మిక సంస్థలకు ఈ వీటికి ఈ ట్యాక్సేషన్ నుంచి మనకు మినహాయింపు అనేది ఉండేది ఆ మినహాయింపు ఈ రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్లనే ఇప్పుడు స్వామివారికి అలాగే భక్తుల మీద పన్నె పదకొండు కోట్ల రూపాయల వ్యహం అలాగే వాళ్ళకు బరువు పడడం అలాగే దేవిని పేరు కూడా ఖరాబ్ కావడం పేపర్లలో అలాగే టీవీలో రావడం వల్ల స్వామివారి దగ్గర ఏదో జరుగుతుంది ఏమో జరుగుతుంది పదకొండు కోట్ల రూపాయలంటే దాదాపు భక్తులందరూ ఎంతో స్వామివారి భక్తి మీద ఇష్టంతో జమ చేసిన డబ్బులను ఇట్లా వృధా పోతుంటే చూ భక్తులు ఇంకోసారి కుమరి పోవాలంటే కూడా ఆలోచించే పరిస్థితి తెస్తురు కా